గాయకుడు సిద్ధు అంతిమ యాత్ర కొనసాగుతోంది. మాన్సాలో ఆయన నివాసం నుంచి అంతిమ యాత్ర మొదలైంది. సింగర్ సిద్ధును కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. జస్టిస్ సిద్ధు అంటూ నినాదాలు చేస్తున్నారు అభిమానులు. కడసారిగా కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. సిద్ధుకు ఇష్టమైన వాహనంలో అంతిమ యాత్రను కొనసాగిస్తున్నారు కుటుంబ సభ్యులు. మాన్సా సివిల్ హాస్పిటల్లో ఐదుగురు సభ్యుల బృందం సిద్ధు డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించింది. సిద్ధు డెడ్ బాడీలో 24 బుల్లెట్ గాయాలు ఉన్నట్లు పోస్ట్ మార్టం రిపోర్టులో వెల్లడైంది. మరోవైపు ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరాఖండ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పంజాబ్ సిట్ అధికారులు జాయింట్ ఆపరేషన్తో నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తీహార్ జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ని అధికారులు విచారిస్తున్నారు. ముసేవాలా హత్యకు బాధ్యత వహిస్తున్న కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ బిష్నోయ్కి సన్నిహితుడుగా గుర్తించారు. ఈ ఘటన దర్యాప్తు కోసం ఇప్పటికే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం భగవంత్ మాన్. దీనిపై పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తామని చెప్పారు. ఈ కేసులో దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు భగవంత్ మాన్. ఇటు వీఐపీలకు భద్రత కుదింపుపై చండీగఢ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ కారణాలతో భద్రత కుదించారో చెప్పాలని భగవంత్ మాన్ సర్కార్కు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 2లోగా వివరణ ఇవ్వాలని సూచించింది. గాయకుడు సిద్ధు అంతిమ యాత్ర కొనసాగుతోంది. మాన్సాలో ఆయన నివాసం నుంచి అంతిమ యాత్ర మొదలైంది. సింగర్ సిద్ధును కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. జస్టిస్ సిద్ధు అంటూ నినాదాలు చేస్తున్నారు అభిమానులు. కడసారిగా కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. సిద్ధుకు ఇష్టమైన వాహనంలో అంతిమ యాత్రను కొనసాగిస్తున్నారు కుటుంబ సభ్యులు. మాన్సా సివిల్ ఆసుపత్రిలో ఐదుగురు సభ్యుల బృందం సిద్ధు డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించింది. సిద్ధు డెడ్ బాడీలో 24 బుల్లెట్ గాయాలు ఉన్నట్లు పోస్ట్ మార్టం రిపోర్టులో వెల్లడైంది. మరోవైపు ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరాఖండ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పంజాబ్ సిట్ అధికారులు జాయింట్ ఆపరేషన్తో నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తీహార్ జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ని అధికారులు విచారిస్తున్నారు. మూసేవాలా హత్యకు బాధ్యత వహిస్తున్న కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ బిష్నోయ్కి సన్నిహితుడిగా గుర్తించారు. ఇక ఇప్పటికే ఈ ఘటన దర్యాప్తు కోసం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం భగవంత్ మాన్. దీనిపై పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తామని చెప్పారు. ఈ కేసులో దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు భగవంత్ మాన్. ఇటు వీఐపీలకు భద్రత కుదింపుపై చండీగఢ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ కారణాలతో భద్రత కుదించారో చెప్పాలని భగవంత్ మాన్ సర్కార్కు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 2లోగా వివరణ ఇవ్వాలని సూచించింది.